Hi all of you, welcome back to Ramareddy Maths Academy. This is the fourth video in our least square methods MSF. వాళ్ళకి యూనిట్ 2లో ఫస్ట్ లీనియర్ రిగ్రెషన్ అండ్ కోరిలేషన్ ఉంది. ఆ లీనియర్ రిగ్రెషన్లో ఉన్నటువంటి ఫోర్త్ వీడియో. అందులో లీస్ట్ స్క్వేర్లో మనకి ఫోర్ మెథడ్స్ ఉంటాయి. స్ట్రెయిట్ లైన్ ఎలా కనుక్కోవాలి, పారాబోలా ఎలా కనుక్కోవాలి, అండ్ దిస్ ఈజ్ ద థర్డ్ వన్ ఈజ్ వాట్ దిస్ ఇస్ వాట్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి. ఇదే వీడియోలో నేను పవర్ కర్వ్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో కూడా చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి. మనకి ఎగ్జామ్స్ టైం లేదు కాబట్టి నేను ఒక వీడియోలోనే రెండు మెథడ్స్ కవర్ చేస్తున్నాను. ఇంకొకటి, ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒకవేళ ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే ఈ వీడియో కింద ప్లేలిస్ట్ ఇస్తాను. యూనిట్ 2లో ఉన్నటువంటి అన్ని వీడియోస్ మీకు ప్లేలిస్ట్ అనేది సపరేట్ పెట్టడం జరిగింది. ఎంఎస్ఎఫ్ అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి బేట. దీని తర్వాత మనము కోరిలేషన్ ర్యాంక్ ఎలా కనుక్కోవాలి నెక్స్ట్ వీడియోస్లో చూద్దాము. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా జస్ట్ మనకి ఇది ఏంటి, పరాబోలా ఈక్వేషన్. ఈ పరాబోలా ఈక్వేషన్ ఇచ్చినప్పుడు దిస్ ఈజ్ అ ప్రాసెస్, దట్స్ ఇట్. ఓకే, టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. మీరు బాగా చేస్తారు, బాగా రాస్తారు, నాకు హోప్ ఉంది. ఏంటి, డిటర్మైన్ ద కాన్స్టెంట్స్ ఏ అండ్ బి బై ద మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ అని ఈ విధంగా మనం మెన్షన్ చేస్తాడు. వై ఈజ్ ఈక్వల్ టు ఏ ఈ టు ది పవర్ ఆఫ్ బిఎక్స్. ఈ గ్రీన్ కలర్లో ఇచ్చినటువంటిది గివెన్ డేటా. ఇలా ఇచ్చాడు అంటే, ఏ ఈ టు ది పవర్ ఆఫ్ బిఎక్స్ అని ఇచ్చాడు అంటే మనకి ఏమని తెలుసు, దట్ ఈజ్ ద ఎక్స్పోనెన్షియల్ కర్వ్. ఈ ఎక్స్పోనెన్షియల్ కర్వ్కి ఏం లేదండి, వెరీ సింపుల్. మనం స్ట్రెయిట్ లైన్ లీస్ట్ స్క్వేర్లో స్ట్రెయిట్ లైన్ ఎలా ఫిట్ చేస్తామో అదే మెథడ్ యూజ్ చేస్తాము. ద థింగ్ ఈజ్, ఎందుకు మేడం అంటారా, మనకి ఏ ఈ పవర్ ఎక్స్, నార్మల్గా ఏ ప్లస్ బిఎక్స్ ఇచ్చినప్పుడు స్ట్రెయిట్ లైన్ కనుక్కోవచ్చు, కానీ అండ్ పాలినామియల్ అదే పరాబోలా ఇచ్చిన ఏ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఆల్సో వెరీ ఈజీ సాల్వబుల్. కానీ ఎక్స్పోనెన్షియల్లో ఉన్నప్పుడు ఐ ఎల్ గోయింగ్ టు కన్వర్ట్ దిస్ ఎక్స్పోనెన్షియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రేట్ లైన్. అది ఎలా అంటే, ఫస్ట్ ఇచ్చినటువంటి ఈ పరాబోలాకి నేను బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేశాను. అప్లై చేస్తే ఇది ఏమవుతుంది, లాగ్ వై అవుతుంది. ఇదేమవుతుంది, లాగ్ ఏబీ ఫామ్లో ఉంది. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అవుతుంది. లాగ్ బిని మరి బిఎక్స్ ఎందుకు రాసారు మేడం అంటారా, ఇది లాగ్ ఏ ఏమవుతుంది, లాగ్ ఏ ప్లస్ లాగ్ ఆఫ్ ఈ పవర్ బిఎక్స్. మనకి తెలుసు లాగ్ ఈ టు ది పవర్ ఆఫ్ 2 అంటే లాగ్ అండ్ ఎక్స్పోనెన్షియల్ గెట్ క్యాన్సిల్ విల్ గెట్ 2, లైక్ దట్ ఇట్ ఈస్ బిఎక్స్. ఓకేనా, అర్థమైంది కదా. హా, ఇప్పుడు నాకు ఈ ఈక్వేషన్ వచ్చింది, లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ ప్లస్ బిఎక్స్. మరి మేడం ఇది నాకు లాగరిథమ్స్లో ఉంది, నేను స్ట్రేట్ లైన్లో ఎలా సాల్వ్ చేయాలి అని అడుగుతారు. ఓకే, ఫస్ట్ నేను ఈ లాగ్ని స్ట్రేట్ లైన్లోకి సాల్వ్ చేయాలంటే ఈ లాగ్ వై అనే దాన్ని ఒక వేరియబుల్ వై అనుకుంటున్నాను, ఈ స్మాల్ ఎక్స్ని క్యాపిటల్ ఎక్స్ అనుకుంటున్నాను, ఈ లాగ్ ఏని ఏ నాట్ అనుకుంటున్నాను, బీని ఏ వన్ అనుకుంటున్నాను. మరి ఏ నాట్ ఏమని అనుకుంటారు కదా మేడం, అది అప్పుడు ఏ ఫామ్లో ఉంటుంది నాకు, వై ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ ప్లస్. చూడండి, లాగ్ వై అంటే క్యాపిటల్ వై, లాగ్ ఏ అంటే ఏ నాట్, ఓకే, అండ్ బి అంటే ఏ వన్, ఎక్స్ అంటే ఎక్స్. అంటే అన్ని వేరియబుల్స్ని నార్మల్ సింపుల్ వేరియబుల్స్లో చేంజ్ చేశాను. ఇది ఏ ఫామ్లో ఉంది, విచ్ ఈజ్ ఎ స్ట్రేట్ లైన్ ఈక్వేషన్. నౌ ద ప్రాసెస్ ఇస్ ద సేమ్ ఫర్ ద స్ట్రేట్ లైన్. స్ట్రేట్ లైన్ ఇచ్చినప్పుడు మనం ఏమేం కనుక్కుంటున్నాము, స్ట్రేట్ లైన్కి నార్మల్ ఈక్వేషన్స్ ఏంటిది, సమేషన్ వై ఈజ్ ఈక్వల్ టు, నేను క్యాప్స్లో రాశాను మీకు అర్థం కావడానికి. కానీ మనకి నార్మల్ ఈక్వేషన్స్ స్ట్రేట్ లైన్కి ఎలా రాస్తాము, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్మాల్ సమేషన్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంఏ ప్లస్ బి సమేషన్ ఎక్స్, అండ్ సమేషన్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ సమేషన్ ఎక్స్ ప్లస్ బి సమేషన్ ఎక్స్ స్క్వేర్. ఇది కదండి, కొంతమంది దీన్ని ఎక్స్లు అంటారు, ఏ నాట్ అంటారు, ఏ వన్. దీన్ని నేను ఈ క్యాప్స్లో రాశాను, ఎందుకంటే అన్ని క్యాప్స్లో చేంజ్ చేశాను కాబట్టి. లేదు మేడం, నేను ఇలానే రాస్తానని ఇలానే రాసి సబ్స్టిట్యూట్ చేయండి, దట్స్ ఇట్. దీనికి నాకేం కావాలి, ఎక్స్ కావాలి, వై కావాలి, అండ్ సమేషన్ ఎక్స్ స్క్వేర్ కావాలి, సమేషన్ ఎక్స్ కావాలి. నాకు ఎక్స్ ఇచ్చారు, ఓకే మేడం ఎక్స్ ఇచ్చారు, మనకు కావాల్సింది సమేషన్ ఎక్స్ ఒకటి, ఓకే. బట్ ఎక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్ అని తీసుకున్నాను, 2, 4, 6, 8, 10. వై అంటే ఇక్కడ ఏంటిది నాకు, లాగ్ వై.
వై అంటే ఏంటిది నాకు లాగ్ వై, ఇక్కడ న్యాచురల్ లాగర్థం అప్లై చేయాలి, దాన్నే నేను ఎల్ఎన్ వై, క్యాల్సి క్యాషువల్ అయితే ఎల్ఎన్ వై. మనకి రెండు కీస్ ఉంటాయండి, ఒకటి వచ్చి ఈ పవర్ ఎక్స్, ఇది బేస్ మీద ఉంటుంది, క్యాలిక్యులేటర్ బేస్ మీద, బటన్ మీద ఏముంటుంది ఇక్కడ ఎల్ఎన్ ఉంటుంది, ఇక్కడ బేస్ మీద 10 పవర్ ఎక్స్ ఉంటుంది, బటన్ మీద లాగ్ ఉంటుంది. ఈ ప్రాబ్లంలో మనం ప్రతి ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఎల్ఎన్ న్యాచురల్ లాగర్థం యూస్ చేయాలి. న్యాచురల్ లాగర్థం అనేది బటన్ మీద ఉంటుంది, మరి ఈ పవర్ ఎక్స్ ఉంది అంటే అది షిఫ్ట్ యూజ్ చేస్తే మనకి ఎక్స్పొనెన్షియల్ అవుతుంది. ఇక్కడ ఏంటిది ఎల్ఎన్ న్యాచురల్ లాగర్థం డైరెక్ట్ యూస్ చేస్తున్నాను కాబట్టి వై వాల్యూని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎల్ఎన్ అంటే లాగ్ వై. అంటే వై క్యాపిటల్ వై ఎలా వస్తుంది, ఈ ఇచ్చినటువంటి వైకి ఎల్ఎన్ ఎల్ఎన్ బటన్ ప్రెస్ చేసి ఎల్ఎన్ 4.077, నౌ ఐల్ గెట్ 1.405, ఎల్ఎన్ 11.084 ఈ వాల్యూ వచ్చింది, ఎల్ఎన్ ఆఫ్ దిస్ వాల్యూ వై వాల్యూ, ఎల్ఎన్ ఆఫ్ దిస్ వాల్యూ, నౌ ఎల్ఎన్ ఆఫ్ లాస్ట్ వాల్యూ 2.62 చేస్తే నాకు 5.404 వచ్చింది. వీటన్నింటిని చేస్తే ఇది సమ్మేషన్, ఇది సమ్మేషన్. తర్వాత ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ అంటే ఈ క్యాపిటల్ ఎక్స్కి స్క్వేర్ అంటే ఈ వాల్యూ 2 స్క్వేర్ 4 స్క్వేర్ 16 ఈ విధంగా వచ్చాయి. తర్వాత ఎక్స్ వై అంటే ఈ క్యాపిటల్ ఎక్స్ ఒకటి ఈ క్యాపిటల్ వై, ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే నాకు ఈ వాల్యూస్ వచ్చినాయి. వీటన్నిటిని సమ్మేషన్ చేస్తే ఈ వాల్యూ వచ్చింది, ఇక్కడ కూడా సమ్మేషన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ వాల్యూ. ఇప్పుడు ఏంటంటే మీకు మేడం చాలా కన్ఫ్యూజన్గా ఉందంటే ఏం లేదండి కన్ఫ్యూజన్, జస్ట్ ఇక్కడ ఒకటే కన్వర్షన్, దెన్ రిమైనింగ్ నార్మల్ ఈక్వేషన్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ మీరు ఇలా అయినా రాసుకోండి, ఎంఏ ప్లస్ బి సమ్మేషన్ ఎక్స్, ఏ సమ్మేషన్ ఎక్స్, బి సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ అలా రాసుకుంటే ఇలా అయినా ఒకసారి మీకు అర్థం కావడానికి ఇలా అయినా రాసుకోండి. ఏం లేదు బేటా, క్యాపిటల్ ఉన్న దగ్గర స్మాల్ ఉన్న దగ్గర క్యాపిటల్ పెట్టాను అంతే. 5A MA, M అంటే ఎంత, 5, హౌ మెనీ వేరియబుల్స్, 1 2 3 4 5 వేరియబుల్స్, 5A. అండ్ బి సమ్మేషన్ ఎక్స్ లేదు అని అంటే సమ్మేషన్ ఎక్స్ వాల్యూ ఎంత నాకు 30 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ వై. సమ్మేషన్ వై వాల్యూ ఎంత, ఇక్కడ నాకు క్యాప్స్లో ఉంది కాబట్టి క్యాప్స్ రాశాను, స్ట్రేట్ లైన్లో మనకి స్మాల్లో ఉంటుంది, ఓకేనా, జస్ట్ ఇది రాసి దీన్ని క్యాప్స్లో రాసి ఇలా రాయండి. ఈ రెండు ఈక్వేషన్స్ని రాసిన తర్వాత నేను ఆల్రెడీ చెప్పాను మీ క్యాల్సిలో మోడ్ ప్రెస్ చేస్తే 1 2 3 ఆప్షన్ వస్తుంది, మళ్ళీ మోడ్ ప్రెస్ చేయండి సెకండ్ సారి, థర్డ్ టైం మోడ్ ప్రెస్ చేయండి, మీకు ఈక్వేషన్ 2 వేరియబుల్ 3 వేరియబుల్ అడుగుతుంది, 2 వేరియబుల్ కాబట్టి మీరు 2 వేరియబుల్ ప్రెస్ చేయండి, 2 ప్రెస్ చేయండి, ఈ వాల్యూ ఇవ్వండి 5. ఇందాక దీని ముందు వీడియోలో చెప్పాను ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేసి, పారాబోలాలో అక్కడ చూసుకోండి. 5 ఈక్వల్ టు ప్రెస్ 30 ప్రెస్ ఈక్వల్ టు ప్రెస్ ఈక్వల్ టు, అట్లా 5 30 ఈ వాల్యూ 30 2 20 ఈ వాల్యూ ఇచ్చినాక లాస్ట్కి మనకి ఎక్స్ వస్తుంది, మళ్ళీ మిడిల్ బటన్లో డౌన్ ఆరో ప్రెస్ చేస్తే మనకి ఎక్స్ మీన్స్ ఏ వస్తుంది, డౌన్ ఆరో ప్రెస్ చేస్తే నెక్స్ట్ వాల్యూ బి వస్తుంది, దట్ ఈస్ ఏ అండ్ బి. ఈ విధంగా నాకు వచ్చాను, నేను ఆల్రెడీ సాల్వ్ చేశాను, యూస్ చేయండి కాల్సి. మేడం మరి నాకు ఈక్వేషన్ ఇందులో కావాలి కదా అంటారు, అందులో రాస్తాను వెయిట్. అప్పుడు ఏంటిది, ఏ బి తెలుసు మనకి, ఈక్వేషన్ ఏంటిది, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఏంటిది, ఏ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఏ ఈ టు ది పవర్ ఆఫ్ ఏ నాట్, ఎలా తీసుకుంటున్నాను, ఏ ఈ టు ది పవర్ ఆఫ్ ఏ నాట్ అంటే ఈ టు ది పవర్ ఆఫ్ ఏ నాట్ అంటే ఏమని తీసుకుంటున్నాను, ఏ నాట్ వాల్యూ ఈజ్ దిస్, సారీ ఈ వాల్యూ ఏ నాట్ ఆర్ ఈ టు ది పవర్ ఆఫ్ ఏ, దీన్ని నేను ఇంకెలా రాయొచ్చు, ఓకే ఏ వాల్యూ రాయాలి, ఏ వాల్యూ రావాలి అని అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పొనెన్షియల్, ఎందుకంటే లాగ్ అప్లై చేశాను కదా, లాగ్ని రిమూవ్ చేయాలి కాబట్టి నేను ఎక్స్పొనెన్షియల్ అప్లై చేస్తాను. ఇది ఏనే బేట, ఇది ఏ నాట్, ఈ వాల్యూ నేను ఏ నాట్ బదులు ఏ, ఇది ఒక ఏ అనుకోండి, ఇది ఒక ఏనే మనకి, ఓకేనా, ఈ వాల్యూ తీసుకొని ఎక్స్పొనెన్షియల్, ఇందాక చెప్పాను కదా ఎక్స్పొనెన్షియల్ అంటే షిఫ్ట్ యూజ్ చేసి ఈ ఎల్ఎన్ బటన్ ప్రెస్ చేస్తే డౌన్ బేస్ మీద ఉంటుంది కాబట్టి షిఫ్ట్ ఎక్స్పొనెన్షియల్, షిఫ్ట్ ఎల్ఎన్ యూజ్ చేస్తే మీకు ఈ వాల్యూ వచ్చింది బి. బి అంటే ఏ వన్, ఏ వన్ అంటే ఏంటిది, బి ఈజ్ నథింగ్ బట్ నాట్ ఏ వన్, బి అంటే మనకి డైరెక్ట్ బిఏ అండి, నేను ఏమని అనుకోలేదు, టెక్స్ట్ బుక్లో అనుకున్నారు, ఓకే ఈ టు ది పవర్ ఆఫ్ ఏ. ఓకే ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ వచ్చిన తర్వాత నేను రిక్వైర్డ్ ఈక్వేషన్ అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఏ, వై ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ వాట్ ఈజ్ అవర్ ఏ, 1.499 ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ బిఎక్స్ 0.5 ఎక్స్, దిస్ ఈజ్ మై రిక్వైర్డ్
పరాబోలా. అర్థమైంది కదా? ఇప్పుడు నెక్స్ట్ పవర్ కర్వ్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో చెప్తాను. అర్థం కాకపోతే వీడియోని ఒకటికి రెండు సార్లు చూడండి, మనకు టైం లేదు. వీలైతే ఇంకా మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియోలో నెక్స్ట్ నేను పవర్ కర్వ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ నో డౌన్. దిస్ ఇస్ ద లాస్ట్ మెథడ్ పవర్ కర్వ్. ఇస్ ఇట్ విజిబుల్? చూడండి అమ్మా, సెకండ్ ప్రాబ్లమ్, ఆబ్టైన్ ఎ రిలేషన్ ఆఫ్ ద ఫార్మ్ వై ఈజ్ ఈక్వల్ టు వాట్? ఏ బీ పవర్ ఎక్స్. చూడండి అమ్మా, వై ఈజ్ ఈక్వల్ టు ఏ ఈ పవర్ ఎక్స్ ఉంటే ఎక్స్పోనెన్షియల్, ఏ బీ పవర్ ఎక్స్ ఉన్నప్పుడు దట్ ఈజ్ ద పవర్ కర్వ్ అనుకోని, యూజింగ్ లీస్ట్ స్క్వేర్ మెథడ్లో ఇది నాకు డేటా ఇచ్చారు. ఈ ఉంటే ఎక్స్పోనెన్షియల్, బీ పవర్ ఎక్స్ ఉంటే పవర్ కర్వ్, దట్స్ ఇట్. ఇందాకటి ప్రాబ్లంలో నేను అక్కడ స్ట్రేట్ లైన్, లీస్ట్ స్క్వేర్లో స్ట్రేట్ లైన్ యొక్క నార్మల్ ఈక్వేషన్స్ యూజ్ చేస్తున్నాను, ఇక్కడ కూడా లీస్ట్ స్క్వేర్ యొక్క స్ట్రేట్ లైన్ నార్మల్ ఈక్వేషన్స్, అక్కడ ఏబీలో తీసుకున్నాను, ఇక్కడ ఏ నాట్ ఏమన్లో తీసుకున్నాను, దట్ ఈస్ ద చేంజ్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఓకే, ఇప్పుడు ఇచ్చినటువంటి కర్వ్ని ఏం చేస్తానంటే, ద గివెన్ కర్వ్ ఏంటిది, దేనికి ఫిట్ చేయాలి మనం? పవర్ కర్వ్, విచ్ ఇస్ నథింగ్ బట్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బీ పవర్ ఎక్స్. కాబట్టి టేకింగ్ లాగరిథమ్ on both sides, but logarithm to base 10, base 10 అంటే టేక్ natural logarithm, ఓకే, ఇన్ ద యాంటీ లాగరిథమ్ ఆన్ బోత్ సైడ్స్ వి గెట్. అప్పుడు అంటే ఏంటిది, ఈ వైకి లాగ్ 10, లాగ్ వై బేస్ 10, ఈ ఏ ఏమవుతుంది, లాగ్ ఏ బేస్ 10, ఎందుకని లాగ్ ఏ బి, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, లాగ్ బి అంటే ఏంటిది, బి పవర్ ఎక్స్ కదా, ఈ ఈ పవర్ ముందుకు వస్తుంది, ఎక్స్ లాగ్ బి అవుతుంది, అండ్ ఎక్స్ లాగ్ బి బేస్ 10. ఇక్కడ లాగ్ వై బేస్ 10 నేను ఒక వై అనుకుంటున్నాను, లాగ్ వై అండ్ స్మాల్ ఎక్స్ని క్యాపిటల్ ఎక్స్ అనుకుంటున్నాను, అండ్ లాగ్ ఏ బేస్ 10ని ఏ నాట్ అనుకుంటున్నాను, లాగ్ బి బేస్ 10ని ఏ వన్ అనుకుంటున్నాను. అనుకోండి, ఫస్ట్ నేను స్ట్రేట్ లైన్లో ఏవేవైతే కనుక్కోవాలో అది ఎక్స్ వాల్యూ కనుక్కోండి, వై వాల్యూ కనుక్కోండి, ఎక్స్ స్క్వేర్ అండ్ ఎక్స్ వై. కానీ ఇక్కడ ఎక్స్ అంటే యాజ్ ఇట్ ఈస్, వై అంటే లాగ్ వై బేస్ 10 కాబట్టి ఈ వైకి మనం ఏం చేయాలి, లాగ్ వై బేస్ 10 వాల్యూ న్యాచురల్ లాగరిథం అప్లై చేయండి, మీకు ఈ వాల్యూస్ వస్తాయి. తర్వాత ఎక్స్కి ఎక్స్ స్క్వేర్ చేయండి, వైకి తర్వాత ఈ వైని ఈ ఎక్స్ని ప్రొడక్ట్ చేస్తే నాకు ఇది వచ్చింది. వచ్చిన తర్వాత ఈ ఈక్వేషన్స్ నేను నార్మల్ ఈక్వేషన్స్ మనకి ఏమని తెలుసు, అక్కడ ఎంఏ అనుకున్నాను ఏబీలో తీసుకున్నప్పుడు, ఇంటూ ఎంఏ ప్లస్ బి సమేషన్ ఎక్స్, అవునా? ఇక్కడ ఏమనుకుంటున్నాను, ఏ వన్, ఏ వన్ అంటే 5a0 20a1 అంటే, దీన్ని మీకు అర్థం కావడానికి, మీకు ఇంకా అర్థం కావడానికి, ఎంఏ ఎంఏ నాట్ ప్లస్ ఏ వన్ సమేషన్ ఎక్స్ ఈక్వల్ టు వాట్, సమేషన్ వై, దాన్నే ఇక్కడ రాశాను. ఎం అంటే 5, ఏ నాట్ ఏ నాట్, ఏ వన్ అంటే ఏ వన్ యాజ్ ఇట్ ఈస్, సమేషన్ ఎక్స్ అంటే 20, ఈక్వల్ టు సమేషన్ వై అంటే ఈ వాల్యూ. ఈ ఈక్వేషన్ అంటే ఏంటిది, 20a0 అంటే సమేషన్ ఎక్స్ ప్లస్ 90 ఎక్కడ ఉంది, సమేషన్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఏ వన్, ఓకే, ఈక్వల్ టు ఇదేంటిది, సమేషన్ ఎక్స్ వై, దీన్ని ఇక్కడ రాశాను. ఓకేనా, సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఈ వాల్యూస్ వచ్చింది. క్యాల్సి తీసుకొని మోడ్ ప్రెస్ చేసి ఫస్ట్ టైం ప్రెస్ చేయండి, సెకండ్ టైం ప్రెస్ చేయండి, థర్డ్ టైం ప్రెస్ చేస్తే ఈక్వేషన్ వస్తుంది. ఈక్వేషన్లో 1, 2, 3 ఆప్షన్స్ వస్తే, 2 వేరియబుల్స్ కాబట్టి ఫస్ట్ వేరియబుల్ వాల్యూ 5 అనండి, 5 + 5 = నెక్స్్ట్ 20 = ప్రెస్ ఈక్వల్ టు ఈ వాల్యూ, ఇట్లా ఈ 20 = 90 = ఈ వాల్యూ ఇస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. ప్రెస్ ఈ బటన్ ప్రెస్ చేస్తే ఫస్ట్ వాల్యూ వస్తుంది, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ నాట్. మళ్ళీ ఈ డౌన్ బటన్ ప్రెస్ చేస్తే ఈ లాస్ట్కి ఈక్వల్ టు ప్రెస్ చేస్తే ఎక్స్ అనే వాల్యూ వస్తుంది, ఎక్స్ ఇస్ నథింగ్ బట్ ఏ నాట్ హియర్. మళ్ళీ ఈ మెయిన్ బటన్లో డౌన్ ప్రెస్ చేస్తే ఇంకొక వాల్యూ వస్తుంది, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ వన్. మనకేం కావాలి, ఏ నాట్. ఏ నాట్ అంటే ఇక్కడ ఏంటిది, మనకి ఇక్కడ ఏ అంటే 10^(⁻). దిస్ ఈజ్ వాట్, ఏ నాట్, 10^⁻. ఇది కదండి మనకి, ఇది నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ లాగ్లో రాయాలి, ఏ నాట్ ప్లస్ ఏ వన్ ఎక్స్ని, అవునా? ఇది 10^⁻ అంటే 2.04, అండ్ 10^⁻ ఈ ఏ వన్ వాల్యూ అంటే ఇది వచ్చింది. అంటే నాకు కావలసినటువంటి పరాబోలా ఈక్వేషన్ అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఏ
2.04 into B 1.995 power x. This is a required పవర్ కర్వ్. ఓకేనా, అర్థమైంది కదా. ఇంకా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో మీకు ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను అండ్ పేపర్ ప్యాటర్న్ ఇస్తాను అండ్ మీ ఎంఎస్ఎఫ్లో ఉన్నటువంటి అన్ని వీడియోస్ లింక్ కింద ఉంటుంది. ఓకేనా, ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.